हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। सो इवाल्टि वीडियो వచ్చేసి నేను సో మీకైతే థంబ్నైల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా ఇవాల్టి వీడియో ఏంటి అని చెప్పేసి। సో ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే ఎక్స్‌పీరియన్స్ పీపుల్ కి ఇంటర్వ్యూ అనేది ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్తున్నాను। మీరు ఎవరికైనా ఆల్రెడీ తెలుసుంటే ఈ వీడియో అనేది స్కిప్ చేసేయచ్చు, ఓకేనా? సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాచ్ చేయండి। అలాగే ప్రెషర్స్ కూడా ఎలా అడుగుతారనేది ఈ వీడియోలో నేను కంటిన్యూ చేస్తాను, పాసిబుల్ అయితే వీడియో లెంగ్త్ ఎక్కువ అవ్వకుండా, ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం। सो फस्ट नैन एक्सपीरियंस वाली इंटरव्यूस क्वेश्चन अड़ता है, ओके ना? నేను ఇక్కడైతే ఒక 5 పాయింట్స్ అనేది రాశాను జస్ట్ క్యాజువల్ గా। ఫస్ట్ మనం వచ్చేసి మీరు ఏ ప్రెషర్ అయినా సరే ఎక్స్‌పీరియన్స్ అయినా సరే, ఎక్స్‌పీరియన్స్ అనేది ఎన్ని ఇయర్స్ అయినా సరే, 10 కావచ్చు, 5 కావచ్చు, 3 కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, ఎవరైనా సరే ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే ప్రెషర్ అయినా సరే ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చెప్పమంటారు, ఓకేనా? దీంట్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో డిఫరెంట్ అయిపోతుంది మళ్ళీ ఏంటంటే, ప్రెషర్ అయితే వాళ్ళ బీటెక్ అను బీటెక్ అయితే బీటెక్ వాళ్ళు ఏం చేశారు, ఆ ఎడ్యుకేషన్ సంబంధించింది వాళ్ళకి ఏ ఐ మీన్ అవన్నీ డీటెయిల్స్ అన్ని చెప్తారనమాట। బట్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏం చెప్తారు అంటే వాళ్ళ నేమ్ చెప్తారు, వాళ్ళ డీటెయిల్స్ అన్ని చెప్తారు, వాళ్ళు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఏంటి అవన్నీ చెప్తారు అన్నమాట సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో, ఓకేనా? సో వాళ్ళకి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది, ఓకేనా, ఇవన్నీ చెప్తారు। సో సెకండ్ పాయింట్ వచ్చేసి కరెంట్ వర్కింగ్ ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ అన్నమాట। సో సెకండ్ మనం వాళ్ళు ఏమడతారంటే మీరు ప్రెజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీ ఏంటి అని అడుగుతారు అన్నమాట, ఓకేనా? సో అప్పుడు మనము ప్రెజెంట్ వర్క్ చేసే కంపెనీ నేమ్ అనేది చెప్పాలి। దాని తర్వాత థర్డ్ పాయింట్ ఏమంటారు అంటే ప్రాజెక్ట్ రిలేటెడ్ అడుగుతారు అన్నమాట, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోన్సో కంపెనీ అనుకోండి, ఆ కంపెనీలో మీరు ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నారు, బ్యాంకింగ్ డొమైన్ టెలికామ్ డొమైన్ అని అడుగుతారు అన్నమాట। సో బ్యాంకింగ్ డొమైన్ ఆర్ టెలికామ్ డొమైన్ మనకి చాలా డొమైన్స్ ఉన్నాయి కదా, సో అలాగే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్స్ ఉన్నాయి, వాళ్ళు అడుగుతారనమాట మన రెజ్యూమే వాళ్ళు ముందే చూస్తుంటే వాళ్ళ రెజ్యూమ్ లో ఉన్నదాన్ని బట్టి వాళ్ళు అడుగుతారు క్వశ్చన్స్, ఓకేనా? సో వాళ్ళు అడుగుతారు ఏంటి అంటే బ్యాంకింగ్ డొమైన్ టెలికామ్ డొమైన్ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది దీనిపైన అని అవన్నీ అడుగుతారనమాట। ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏం అడుగుతారంటే మీరు చేస్తున్న ప్రాజెక్ట్ బ్యాంకింగ్ డొమైన్ టెలికామ్ డొమైన్ అని అడుగుతారు, ఓకేనా? సో దానికి మనము బ్యాంకింగ్ డొమైన్ అయితే బ్యాంకింగ్ డొమైన్ లేదు టెలికామ్ డొమైన్ అంటే టెలికామ్ డొమైన్ అని చెప్తాం, ఓకే? దాని తర్వాత ఏం చెప్తారంటే ఓకే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పండి, కరెంట్ వర్క్ చేసే ప్రాజెక్ట్ లో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడుగుతారనమాట। సో మనం అప్పుడు ఏం చెప్పాలి అంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎవరైనా ఏం చెప్తారంటే వాళ్ళు డైలీ డే టు డే యాక్టివిటీస్ చెప్తారనమాట, డైలీ వాళ్ళు ఏం చేస్తారు, ఎలాంటి వర్క్ చేస్తారు, సో వాళ్ళు లైక్ ఇష్యూస్ ఎలా రిజాల్వ్ చేస్తారు, యూజర్ నుంచి ఇష్యూస్ ఎలా తీసుకుంటారు, అలాగే వాళ్ళు ఎలాంటి టూల్స్ యూస్ చేస్తారు డెవలప్ చేయడానికి, ఓకే? సో అలాగే వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అవన్నీ యాడ్ చేస్తారు అనమాట। ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎస్క్యూఎల్ ఎక్స్పీరియన్స్, ఐఎమ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆన్ రైటింగ్ ఎస్క్యూఎల్ క్వైరీస్ అండ్ ఆల్సో ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ ఈటీఎల్ టూల్ అండ్ గేట్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు రిజాల్వింగ్ ద సీజింగ్ ద ఇష్యూస్ మీన్స్ లైక్ జీరా టూల్ యూస్ చేసుకొని జీరా ఇష్యూస్ అనేటివి నేను రిజాల్వ్ చేస్తాను। ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఎలా అంటే లైక్ ఐ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ రైటింగ్ పైథాన్ స్క్రిప్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ మీన్స్ మోడిఫైంగ్ ద ఎగ్జిస్టింగ్ పైథాన్ స్క్రిప్ట్ అండ్ ఆల్సో షెల్ స్క్రిప్టింగ్ అండ్ లైక్ మోడిఫైంగ్ ద డేటాబేస్ చేంజెస్. వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ లో వాళ్ళు డైలీ ఏం చేస్తారో అవన్నీ కూడా వాళ్ళు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కింద చెప్తారనమాట, ఓకేనా? వాళ్ళు ఒకవేళ డెవలపర్ ఫీల్డ్ అయిందనుకోండి వాళ్ళు కంప్లీట్ గా డెవలపర్ కి సంబంధించిన అన్ని చెప్తారనమాట, వాళ్ళు ఎలాంటివి డెవలప్ చేశారు, ఎలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేశారు, వాళ్ళు ఎలాంటి డేటాబేస్ అనేది యూజ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది దానిపైన, ఓకేనా? ఒకవేళ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎలా చెప్తారంటే ఓకే నాకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యూనిక్స్ ఎక్స్పీఎల్ పైన ఉంది అండ్ 2 ఇయర్స్ వచ్చేసి పైథాన్ పైన ఉంది, అలా డిఫరెంట్ గా చెప్తారనమాట, ఓకేనా? సో అలాగా అవన్నీ కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కింద వస్తాయి అనమాట, వాళ్ళు చేసే డే టు డే యాక్టివిటీస్ అన్ని వాటిని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కింద చెప్తారు, ఓకేనా? తర్వాత ఏంటి అంటే మనం చెప్పిన దానిపైన మనం ఏ ఏ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పామో, మనం రోజు ఎలాంటి ఇష్యూస్ హ్యాండిల్ చేస్తామో, మనకి ఎలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తామో వాళ్ళు దానిపైన మనకి మనల్ని అడుగుతారు అనమాట, స్కిల్ సెట్ అనమాట, ఓకేనా?
ఎలాగంటే ఇప్పుడు మనము నాకు గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది పైథాన్ పైన. నేను పైథాన్ ప్రోగ్రామ్స్ చాలా రాశాను కరెంట్ నా ప్రాజెక్ట్ లో. అలాగే నాకు స్క్రిప్టింగ్ కూడా, సెల్ఫ్ స్క్రిప్టింగ్ కూడా నాలెడ్జ్ ఉంది అని మీరు చెప్పారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వైరీస్ నేను చాలా బిగ్ క్వైరీస్ అనేటివి రాశాను. అలాగే డేటాబేస్ నుంచి క్వైరీస్, ఐ మీన్ డేటాబేస్ నుంచి డేటా అనేది ఎలా తీసుకోవాలో దానికి సంబంధించిన క్వైరీస్ కూడా రాస్తూ ఉంటాను. అలాగే నాకు ఆటోసిస్ టూల్ పైన చాలా నాలెడ్జ్ ఉంది, కిట్ టూల్, తర్వాత జీరాస్ అంట, జెన్కిన్స్ అంటే, ఇవన్నీ ఒకవేళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పామనుకో వాళ్ళు మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే స్కిల్ సెట్ లోకి వచ్చేసరికి, ఓకే నీకు పైథాన్ పైన ఎక్స్పీరియన్స్ ఉంది అన్నావు కదా, ఎలాంటి ప్రోగ్రామ్స్ రాసావు నీ కరెంట్ ప్రాజెక్ట్ లో, అసలు ఎలాంటి మాడ్యూల్స్ యూజ్ చేసావు అని అలా అడుగుతారు అనమాట. ఓకేనా? సో వాళ్ళు దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతారు. మీరు చెప్పే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పైనే నెక్స్ట్ టెక్నికల్ క్వశ్చన్స్ అనేవి 100% డిపెండ్ అయి ఉంటాయి. 99%, ఓకేనా? 99% మీరు చెప్పే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అలాగే వాళ్ళకి మీ రెజ్యూమే అనేది వాళ్ళ చేతి ఉంది అనుకోండి, వాళ్ళు మీ రెజ్యూమేలో చూస్తారు అనమాట మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఎలా ఏమేమి మెన్షన్ చేశారు రెజ్యూమేలు అని చెప్పేసి వాటిని డిపెండ్ చేసుకొని వాళ్ళు టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు తప్ప అవుట్ ఆఫ్ అయితే వెళ్ళరు. ఓకేనా? సో అలాగా స్కిల్ సెట్ పైన ఇంకా వాళ్ళు స్టార్ట్ చేస్తారు అనమాట. ఎలాంటి ప్రోగ్రామ్స్ రాసావు అండ్ పైథాన్ లో, ఒకవేళ పైథాన్ కాదు ఏదైనా సరే, యూనిక్స్ కానీ, ఎస్క్యూఎల్ కానీ, పిఎల్ఎస్క్యూఎల్ కానీ, జావా కానీ, ఏదైనా సరే మీరు కరెంట్ వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ పైన మీరు చెప్పేదానిపైన వాళ్ళు మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? సో అలాగా ఈ స్కిల్ సెట్ అనేది మనకి 5th పాయింట్ అనమాట. ఇవి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు అనమాట. టెక్నికల్ క్వశ్చన్స్ ఫస్ట్ స్మాల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్తున్నాను. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి క్వశ్చన్స్, మేబీ మీలో ఎవరికైనా డౌట్ ఉండవచ్చు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి డిఫరెంట్గా అడుగుతారు. లైక్ ఫ్రెషర్స్ ఉన్న వాళ్ళకి సింపుల్గా అడుగుతారు. అలాగా మనం అది చెప్పలేము, ఇంటర్వ్యూ మీన్స్ ఇంటర్వ్యూ మీద బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. కొంతమంది ఎలా అడుగుతారంటే క్వశ్చన్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లైక్ ఫ్రెషర్స్ కి ఎంత సింపుల్ గా అడుగుతారో బేసిక్స్ క్వశ్చన్స్ అలాగ అడుగుతారు అనమాట. సింపుల్ వాట్ ఈస్ వాట్ అని మాత్రమే అడుగుతారు, డెప్త్ గా ఎవరు వెళ్ళనమాట. సో కొంతమంది ఎలా అంటే చాలా డెప్త్ గా వెళ్తారు అనమాట. లైక్ ఇంకా వాళ్ళు ఎంత డెప్త్ గా వెళ్తారంటే అంత డెప్త్ గా వెళ్తారు. ఓకేనా? సో ఎక్స్పీరియన్స్ పీపుల్ కి మనం చెప్పలేమనమాట. ఎక్స్పీరియన్స్ పీపుల్ వాళ్ళకి ఖచ్చితంగా చాలా డెప్త్ గా అడుగుతారు క్వశ్చన్స్ అని మనం చెప్పలేము. ఓకేనా? ఎందుకంటే నేను చెప్తున్నాను, నేను చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు ఆ డిఫరెన్స్ అనేది నేను అబ్జర్వ్ చేశాను అనమాట. కొన్ని కంపెనీ వాళ్ళు చాలా డీప్ గా వెళ్ళారు, కొన్ని కంపెనీస్ అయితే జస్ట్ వాట్ ఈస్ వాట్ అంతే. యూనిక్స్ ఎస్క్యూఎల్ అయితే యూనిక్స్ లో కొన్ని ఒక 5 to 6 కమాండ్స్ అడుగుతారు డైలీ యూస్ చేసే కమాండ్స్. ఎస్క్యూఎల్ అయితే కొన్ని డిఫరెన్స్ లైక్ థియరిటికల్ గా అడుగుతారు, అలాగే కొన్ని క్వైరీస్ కూడా అడుగుతారు. ఓకేనా? సో అలాగా డిపెండ్ ఆన్ ది ఇంటర్వ్యూయర్. ఓకే, వాళ్ళ మీద డిపెండ్ అంటుంది అనమాట. వాళ్ళు డెప్త్ గా వెళ్ళాలనుకుంటే డెప్త్ గా వెళ్తారు, లేదా సింపుల్ గా అడగాలంటే సింపుల్ గా అడుగుతారు. ఓకేనా? సో అలాగా ఇంటర్వ్యూ టెక్నికల్ క్వశ్చన్స్ అనేటివి అలా మనకి మనం చెప్పేదాన్ని బట్టే మనకి వాళ్ళు క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ యూనిక్స్ నాకు చాలా, నాకు యూనిక్స్ పైన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు ఒకవేళ చెప్పారు అనుకోండి, ఇంటర్వ్యూలు ఏమడుతారంటే కొంతమంది అడుగుతారు అనమాట, అవుట్ ఆఫ్ 10 ఎన్ని ఇస్తావు అని చెప్పేసి. అవుట్ ఆఫ్ 10 నీకు ఎంత యూనిక్స్ పైన ఎంత నాలెడ్జ్ ఉందని చెప్తామంటే 7 or 8 అని చెప్తారు కొంతమంది, 5 అని చెప్తారు, 6 అని చెప్తారు. అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ మీద వాళ్ళు చెప్తారనమాట. సో దాన్ని బట్టి కూడా ఇంటర్వ్యూ అనేవాడు ఎలా అడుగుతారంటే, ఓకే వీళ్ళకి అవుట్ ఆఫ్ 10 8 అన్నారు కదా అని చెప్పేసి దాన్ని బట్టి కూడా వాళ్ళు క్వశ్చన్స్ అనేవి కొంచెం క్రిటికల్గా అడగడము లేదా ఈజీగా అడగడము అనేది వాళ్ళు అడుగుతారనమాట. ఓకేనా? సో ప్రాజెక్ట్ రిలేటెడ్ వచ్చేసి మిమ్మల్ని మొత్తం ప్రాజెక్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయని ఎవ్వరు అడగరు అనమాట. సో ప్రాజెక్ట్ నేను చేస్తున్నాను, సో ఈ ప్రాజెక్ట్లో నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి, నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఈ టూల్స్ తెలుసు అని మీరు చెప్తే చాలు, వాళ్ళు దానిపైన అడుగుతారు అనమాట. ఒకవేళ వాళ్ళకి రిలేటెడ్ మ్యాచ్ అయితే మీ ప్రొఫైల్. ఓకేనా? సో అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇంటర్వ్యూ మీన్స్ ఏమేం క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా అడుగుతారంటే ఇది ప్రాసెస్ అనమాట. యావరేజ్ గా చెప్పాలంటే, ఓవరాల్ గా చెప్పాలంటే ఇలా ఉంటుంది అనమాట ప్రాసెస్. సో ఇలాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ లో ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో నేనైతే ఇదంతా ఎలా చెప్తున్నాను అంటే, నేను బేసిక్ గా ఫేస్ చేశాను కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. నేను ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయినాను కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ తో నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. సో అలాగే ఒకవేళ 10+11+ అలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే డిఫరెంట్ గా ఉంటుంది. సో అదైతే నేను కూడా ఫేస్ చేయలేదు, ఎందుకంటే నాకు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. సో ఇదంతా లైక్ 3+4+5+ ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అని. ఓకేనా? సో నేను ఫేస్ చేసిన ఇంటర్వ్యూస్ లో ఆల్మోస్ట్ 95% ఎలా అడిగారంటే క్వశ్చన్స్ చాలా సింపుల్ గా, లైక్ నాకు పైథాన్ నాలెడ్జ్ ఉంది, సో నేను ఈ ప్రోగ్రామ్స్ అనేటివి రాశాను నా ప్రాజెక్ట్ లో, సో నేను
ఇలాంటి ఇష్యూస్ అనేటివి నేను రిజాల్వ్ చేశాను ఇలా చెప్పినప్పుడు వాళ్ళు నాకు దానిపైన క్వశ్చన్స్ అడగడం అనమాట. సో అప్పుడు నాకు ఈజీగా అనిపించింది, ఎందుకు అంటే ఆ వర్క్ అనేది నేను ఆల్రెడీ నా రియల్ టైమ్ లో నేను చేశాను కాబట్టి వాళ్ళకి ఆన్సర్ చేయగలిగాను. ఓకేనా? సో ఎప్పుడైతే మీకు రియల్ టైం వర్క్ అనేది బాగా అర్థమవుతుందో అప్పుడే మీరు ఇంటర్వ్యూలో కూడా చాలా ఈజీగా క్వశ్చన్స్ వాళ్ళు అడిగినప్పుడు చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? సో అంతే. సో ఇవాళ వీడియో అయితే నేను ఇదే మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. ఇంకా మీలో ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, అలాగే మీకు ఎలా లైక్ ఇంకా ఏమైనా మీకు ఇంకా థాట్స్ ఉంటే వీడియోస్ ఇలాంటివి అయితే బాగుంటాయి అని చెప్పేసి ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను దాన్ని బట్టి నేను వీడియోస్ అనేది చేస్తాను. సో ఇది కూడా నేను వీడియో చేయడానికి మన ఛానల్లోనే ఒకళ్ళు కమెంట్ చేశారనమాట, 3+ ఇయర్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇంటర్వ్యూ మాడ్యూల్ అనేది ఎలా ఉంటుంది ఒకసారి చెప్పారా అని చెప్పేసి. సో నేను నా ఎక్స్పీరియన్స్ తో నేను ఇలా చెప్పాను. మేబీ ఇంకా డిఫరెంట్ గా ఉండొచ్చు ఎక్స్పీరియన్స్, అంటే మీలో కూడా వాచ్ చేసే వాళ్ళకి మీరు అనుకోవచ్చు ఓకే ఇంటర్వ్యూ ఇంత ఉండదు అలా అని, అంటే అది మీ మీ వేలో అలా ఉండొచ్చు. బట్ నా వేలో వచ్చేసి నేను ఫేస్ చేసిన ఇంటర్వ్యూస్ లో నేను అబ్జర్వ్ చేసింది మీకు ఇలా షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అలాగే మీకు మీకు 50% అన్న యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.